దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి వారి ప్రేమకు గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది శాకుంతల. శాపం కారణంగా దుష్యంతుడు కూడా తన భార్యను మరిచిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అసహాయరైన ఆమె ఏం చేస్తుంది? మధుర కథమా, కాలాన్ని ఆపక ఆగవే సాగక, అంగులికమా జూలైన చూపక, చేజారావే వంచిక అని దుష్యంతుడికి దూరమైన శాకుంతల మనసులోని బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తుంది. దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడికి వారి ప్రేమకు గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది శాకుంతల. శాపం కారణంగా దుష్యంతుడు కూడా తన భార్యను మర్చిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అసహాయరైన ఆమె ఏం చేస్తుంది? శాకుంతల మనసుకి తగిలిన గాయం కాలం ఎలా మాన్పించిందనే విషయాలు తెలుసుకోవాలంటే శాకుంతల సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్. శాకుంతలం సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో 3D టెక్నాలజీతో ఒక విజువల్ వండర్గా ఈ పౌరాణిక ప్రేమ కథని చిత్రీకరించారు. దుష్యంత మహారాజు దేవమోహన్ గా నటించారు. శాకుంతల పాత్రలో అగ్రనటి అయిన సమంతల అందులో ఒదిగిపోయింది అని దర్శకుడు చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 14th April విడుదల కానుంది. దర్శకుడు గుణశేఖర్ భారతంలో వచ్చిన దుష్యంత పోఖ్యానం కనుండి కాకుండా మహాకవి కాళిదాసును రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి ఈ కథను తీసుకొని దాన్ని ప్రేమ కావ్యంగా మలిచినట్టు తెలుస్తుంది. దుష్యంతుడు శాకుంతల ప్రేమను కవి కాళిదాసు అద్భుతంగా వర్ణించారు. దానికి దీటుగా ఇప్పుడున్న సాంకేతిక విలువలతో ప్రతి సన్నివేశాన్ని కన్నుల పండుగగా తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్ అని చెప్తున్నారు. మంగళవారం ఈ సినిమా నుండి ఈ విరహ గీతం మధుర కథమా అనే పాట విడుదల చేశారు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందించారు. ఈ పాటను శ్రీమణి రాయగా ఆర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ పాడారు.